ఈ వీడియోలో పైప్స్ అండ్ సిస్టర్న్స్ క్విక్ రివిజన్ టాపిక్ అన్నమాట. ఎగ్జామ్కి ముందు రివిజన్కి యూజ్ అయ్యే విధంగా ఈ టాపిక్ రెడీ చేయడం జరిగింది. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి ఎలా చేయాలి, ఫస్ట్ బేసిక్ పాయింట్స్ చూడండి. ఇక్కడ మనకి జనరల్గా టైమ్ అండ్ వర్క్ క్వశ్చన్స్ ఎలా అయితే చేస్తామో పైప్స్ అండ్ సిస్టర్న్ క్వశ్చన్స్ కూడా అలాగే చేస్తారు. కాకపోతే టైమ్ అండ్ డిస్టెన్స్లో పాజిటివ్ ఎఫిషియన్సీ ఉంటుంది, టైమ్ అండ్ సిస్టమ్స్లో నెగిటివ్ ఎఫిషియన్సీ కూడా ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్యాంక్ ఉంది, ఆ ట్యాంక్ని ఒక పైపు సమ్ టైంలో ఫిల్ చేస్తుంది, వేరే ఇంకో ట్యాంక్ ఉంది ఆ పైపు ఇంకో టైంలో ఫిల్ చేస్తుంది. క్వశ్చన్ ఎలా ఇస్తారు, టూ పైప్స్ ఒకేసారి ఓపెన్ చేస్తే ట్యాంక్ అనేది ఎంత టైంలో ఫిల్ అవుతుంది. ఇక్కడ రెండు ఫిల్ అవుతున్నాయి కాబట్టి మనకి ఎఫిషియన్సీ కూడా పాజిటివ్లో ఉంటుంది, ట్యాంక్ అనేది ఫిల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో కండిషన్, ఒక పైపు కొంత టైంలో ఫిల్ చేస్తుంది, సెకండ్ పైపు కొంత టైంలో ఎంప్టీ చేస్తుంది. సో ఇప్పుడు రెండు పైప్స్ ఒకేసారి ఓపెన్ చేస్తే ఇక్కడ ఫిల్ అవుతుంది, ఇంకోటి ఎంప్టీ అవుతుంది. సో ట్యాంక్ అనేది వాళ్ళ యొక్క ఎఫిషియన్సీని బేస్ చేసుకొని అది ఫిల్ అవుతుందా ఎంప్టీ అవుతుందా మనం చెప్పొచ్చు. పాజిటివ్ ఎఫిషియన్సీ ఉంటేనేమో ట్యాంక్ అనేది ఫుల్ అవుతుంది, నెగిటివ్ ఎఫిషియన్సీ ఉంటేనేమో ట్యాంక్ అనేది ఎంప్టీ అవుతుంది. సో ఎఫిషియన్సీ అంటే ఏంది, పర్ అవర్ ఆ ట్యాంక్ అనేది ఎంత టైంలో ఫిల్ చేస్తుంది ఆర్ ఎంప్టీ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ పైప్ ఏ ఒక ట్యాంక్ని 15 అవర్స్లో ఫిల్ చేస్తుంది, పైప్ బి అదే ట్యాంక్ని 30 అవర్స్లో ఫిల్ చేస్తుంది. ఇక్కడ ట్యాంక్ కెపాసిటీ ఎంతో మనకు తెలియదు, ట్యాంక్ కెపాసిటీ మనకి ఎలా వస్తుంది, టైమ్ అండ్ వర్క్లో క్వశ్చన్ ఎలా అయితే చేసామో సేమ్, అక్కడ టోటల్ వర్క్ మనకు తెలియనప్పుడు ఎల్సిఎం తీసుకున్నాము, అలాగే ఇక్కడ ట్యాంక్ కెపాసిటీ మనకు తెలియనప్పుడు ఎల్సిఎం ఆఫ్ ఏ నెంబర్స్. సో ఏ బి ఎల్సిఎం ఎంత, 30 అవర్స్, దట్ మీన్స్ 30 లీటర్స్ అనమాట. ఇక్కడ ట్యాంక్ యొక్క కెపాసిటీ 30 లీటర్స్, పైప్ ఏ 15 అవర్స్లో ఫిల్ చేస్తుంది, పర్ అవర్ ఎన్ని లీటర్ ఫిల్ చేస్తుంది, 2 అవర్స్ ఫిల్ చేస్తుంది, ఫిల్లింగ్ కాబట్టి ప్లస్. అలాగే పైప్ బి 30 అవర్స్లో ఫిల్ చేస్తుంది, 1 అవర్కి ఎన్ని లీటర్ ఫిల్ చేస్తుంది, 1 లీటర్ ఫిల్ చేస్తుంది, ఫిల్లింగ్ కాబట్టి ప్లస్ 1. ఇప్పుడు టూ పైప్స్ ఒకేసారి ఓపెన్ చేస్తే ట్యాంక్ అనేది ఎంత టైంలో ఫిల్ అవుతుంది ఆర్ ఎంప్టీ అవుతుంది. సో ఫిల్ ఎంప్టింగ్ అనేది ఎఫిషియన్సీ మీద డిపెండ్ అయి ఉంది. టోటల్ ట్యాంక్ కెపాసిటీ ఎంత, 30 ఉంది. సో ఎవరైతే ఫైండ్ అవుట్ చేయాలో వాళ్ళకి ఎఫిషియన్సీ తోటి డివైడ్ చేయండి. ఏబి ఎఫిషియన్సీ ఎంత, +2 +1 +3, దట్ ఈజ్ ఈక్వల్ టు +10 అవర్స్. సో 10 అవర్స్ ప్లస్ మీన్స్ ట్యాంక్ అనేది ఫిల్ అవుతుంది. సో అదే క్వశ్చన్ ఇంకో విధంగా తీసుకుంటే పైప్ వే ఒక ట్యాంక్ని 15 అవర్స్లో ఫిల్ చేస్తుంది, పైప్ బి సేమ్ ట్యాంక్ని 30 అవర్స్లో ఎంప్టీ చేస్తుంది. సో టూ పైప్స్ ఒకేసారి ఓపెన్ చేస్తే ఆ ట్యాంక్ అనేది ఎంత టైంలో ఫిల్ అవుతుంది ఆర్ ఎంప్టీ అవుతుంది. సో సేమ్ ట్యాంక్ కెపాసిటీ ఎంత, ఎల్సిఎం, సో 15కి 30కి ఎల్సిఎం ఎంత, 30. టోటల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 30 లీటర్స్. ఏ 15 అవర్స్లో ఫిల్ చేస్తుంది, పర్ అవర్ ఎన్ని లీటర్ ఫిల్ చేస్తారు, 2 లీటర్స్ ఫిల్ చేస్తారు, +1 2. అలాగే బి 30 అవర్స్లో ఎంప్టీ చేస్తుంది, పర్ అవర్ ఎన్ని లీటర్ ఎంప్టీ చేస్తుంది, 30 బై 30 1, ఎంప్టీ కాబట్టి -. ఇప్పుడు టూ పైప్స్ ఒకేసారి ఓపెన్ చేస్తే, సో 30 టోటల్ ట్యాంక్ కెపాసిటీ, ఇద్దరు యొక్క ఎఫిషియన్సీ తీసుకోండి, ఇదేమో 2 లీటర్ ఫిల్ చేస్తుంది, ఇదేమో 1 లీటర్ ఎంప్టీ చేస్తుంది. టోటల్ ట్యాంక్ ఎఫిషియన్సీ ఎంత, 2 - 1 + 1, దట్ ఈజ్ ఈక్వల్ టు 30 అవర్స్. ప్లస్ మీన్స్ ట్యాంక్ అనేది ఫిల్ అవుతుంది అని. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే క్వశ్చన్ రివర్స్లో అడిగితే, ఏ 15 అవర్స్లో ఎంప్టీ చేస్తుంది, బి 30 అవర్స్లో ఫిల్ చేస్తుంది, ఇది ఎంప్టీ ఫిల్లింగ్ అనమాట. సో ఎల్సిఎం వచ్చేసి 30, ఇది 15 అవర్స్లో ఫిల్ చేస్తే పర్ అవర్ ఎన్ని లీటర్ ఎంప్టీ చేస్తుంది, 2 లీటర్స్ ఎంప్టీ చేస్తుంది, ఎంప్టీ కాబట్టి -. బి 30 అవర్స్లో ఫిల్ చేస్తుంది, పర్ అవర్ ఎన్ని లీటర్ ఫిల్ చేస్తుంది, 1 అవరు ఫిల్లింగ్ కాబట్టి +1. సో టోటల్ ట్యాంక్ కెపాసిటీ ఈజ్ 30.
రెండు ఒకేసారి ఓపెన్ చేస్తే ఎఫిషియన్సీ ఎంత? మైనస్ టూ ప్లస్ వన్ మైనస్ వన్, దట్ ఈజ్ ఈక్వల్ టు 30 అవర్స్. సో ఇక్కడ ఫిల్ అవుతుందా ఎంప్టీ అవుతుందా? ఎఫిషియన్సీ అనేది మైనస్ 30 వచ్చింది కాబట్టి ట్యాంక్ అనేది 30 అవర్స్లో ఎంప్టీ అవుతుంది. ఒకే పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఫైనల్గా ట్యాంక్ అనేది ఫిల్ అవుతుందా ఎంప్టీ అవుతుందా అనేది వీడి యొక్క ఎఫిషియన్సీ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఫిల్ అయితేనేమో ప్లస్ ఉంటుంది, ఎంప్టీ అయితేనేమో మైనస్ ఎఫిషియన్సీ ఉంటుంది. సేమ్ ఇక్కడ కూడా ఒక లాజిక్ ఉందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ టూ పైప్స్ ఉంటే ట్యాంక్ ఏ అవర్స్లో ఫిల్ చేస్తుంది, ట్యాంక్ బి అవర్స్లో ఫిల్ చేస్తుంది. టూ పైప్స్ ఒకేసారి ఓపెన్ చేస్తే ఎంత టైం ఫిల్ అవుతుంది అంటే ఏ ఇంటూ బి బై ఏ ప్లస్ బి రాయొచ్చు. ఇది షార్ట్ కట్టు, దయచేసి షార్ట్ కట్లో మీరు వెళ్ళొద్దు, ఇది లాస్ట్ మినిట్ కాబట్టి మీకు చెప్తున్నాను. అలాగే ఏ ఒక వైపుని పైప్ని ఏ అవర్స్లో ఫిల్ చేస్తుంది, ఏ అండ్ బి ఒక బి అవర్స్లో ఫిల్ చేస్తున్నాయి. అయితే బి అయితే ఎంత టైంలో ట్యాంక్ ఫిల్ చేస్తుంది అంటే ఏ ప్లస్ బి నుంచి ఏని సబ్ట్రాక్ట్ చేయాలి కాబట్టి ఏ ఇంటూ బి బై ఏ మైనస్ బి. చూడు ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. టూ పైప్స్ ఏ అండ్ బి కెన్ ఫిల్ ఏ ట్యాంక్ ఇన్ 20 మినిట్స్, 30 మినిట్స్ రెస్పెక్టివ్లీ. ఇఫ్ బోత్ పైప్స్ ఆర్ ఓపెన్ టుగెదర్ టైం టేకెన్ టు ఫిల్ ద ట్యాంక్. పైప్ ఏ ఎంత టైంలో ఫిల్ చేస్తుంది? 20 మినిట్స్. పైప్ బి 30 మినిట్స్లో ఫిల్ చేస్తుంది. టోటల్ ట్యాంక్ కెపాసిటీ మనకి ఎలా వస్తుంది? ఎల్సిఎం. 20కి 30కి ఎల్సిఎం ఎంత? 60. ఏ 20 మినిట్స్లో ఫిల్ చేస్తే పర్ అవర్ ఎన్ని లీటర్ ఫిల్ చేస్తుంది? 3 లీటర్స్. బి పర్ అవర్ ఎన్ని లీటర్ ఫిల్ చేస్తుంది? 2 లీటర్స్. చూడండి ఫిల్లింగ్ కాబట్టి ప్లస్ 3 ప్లస్ 2. క్వశ్చన్ ఏమడిగారు? ఇఫ్ బోత్ పైప్స్ ఆర్ ఓపెన్ టుగెదర్ ద టైం టేకెన్ టు ఫిల్ ద ట్యాంక్. టోటల్ ట్యాంక్ కెపాసిటీ ఎంత? 60 తీసుకోండి. ఎవరిదైతే ఫైండ్ అవుట్ చేయమన్నారో వాళ్ళకి ఎఫిషియన్సీ తోటి డివైడ్ చేయండి. ఇక్కడ టూ పైప్స్ కాబట్టి 3 ప్లస్ 2 ఎంత? 5. 60/5 ఈజ్ ఈక్వల్ టు 12 మినిట్స్లో ఆ ట్యాంక్ అనేది ఫిల్ అవుతుంది. ఇక్కడ రెండు ఉన్నాయి కాబట్టి మీరు డైరెక్ట్గా ఏ ఇంటూ బి బై ఏ ప్లస్ బి రాయొచ్చు. 20 ఇంటూ 30 బై ఏ ప్లస్ బి ఎంత? 50. 0 0 క్యాన్సిల్ అవుతుంది, 5 నిమిషాలు క్యాన్సిల్ అవుతుంది, 6 టైమ్స్. 6 2 ఎంత? 12 మినిట్స్లో ఆ ట్యాంక్ అనేది ఫిల్ అవుతుంది. ఈ ఇలా షార్ట్ కట్ మీరు అప్లై చేశారనుకోండి అది ఫిల్ అవుతుందా ఎంప్టీ అవుతుందో మనకు తెలియదు అనమాట. సో అందుకనే మీరు కాన్సెప్ట్ అప్రోచే వెళ్ళండి. నెక్స్ట్ వన్, టూ పైప్స్ కెన్ యూ ఫిల్ ఎ ట్యాంక్ ఇన్ 15 అవర్స్ 20 అవర్స్ రెస్పెక్టివ్లీ, విత్ థర్డ్ కెన్ ఎంప్టీ ఇట్ ఇన్ 30 అవర్స్. ఇఫ్ ఆల్ పైప్స్ ఆర్ ఓపెన్ సైమల్టేనియస్లీ ట్యాంక్ విల్ బీ ఫిల్డ్ ఇన్. సో ఇక్కడ క్వశ్చన్ చూడండి, లాస్ట్లో ఏమన్నాడు? ఆల్ పైప్స్ ఆర్ ఓపెన్ సైమల్టేనియస్లీ ఎంప్టీ ట్యాంక్ విల్ బీ ఫిల్డ్ అంటే మనకి ఎఫిషియన్సీ కంపల్సరీగా ప్లస్లోనే వస్తుంది. ఎందుకని? ట్యాంక్ అనేది ఫిల్ అవుతుందంట. చెక్ చేద్దాం. ట్యాంక్ ఏ ఎన్ని అవర్స్లో ఫిల్ చేస్తుంది? 15 అవర్స్ కాబట్టి ఫిల్లింగ్ ప్లస్. ట్యాంక్ బి 20 అవర్స్లో ఫిల్ చేస్తుంది కాబట్టి ప్లస్. ట్యాంక్ సి కెన్ ఎంప్టీ ఇట్ ఇన్ 30 అవర్స్, 30 అవర్స్లో ఎంప్టీ చేస్తుంది కాబట్టి మైనస్. టోటల్ ట్యాంక్ కెపాసిటీ ఎల్సిఎం తీసుకోండి, 15 20 30, ఎల్సిఎం వచ్చేసి 60 లీటర్స్ ఉన్నాయి. ఏ 15 అవర్స్లో ఫిల్ చేస్తుంది, పర్ అవర్ ఎన్ని లీటర్ ఫిల్ చేస్తుంది? 4 లీటర్స్ ఫిల్లింగ్ కాబట్టి ప్లస్. బి 20 అవర్స్లో ఫిల్ చేస్తుంది, పర్ అవర్ ఎన్ని లీటర్ ఫిల్ చేస్తుంది? 60/20 3 లీటర్స్ ఫిల్లింగ్ కాబట్టి ప్లస్. సి 30 అవర్స్లో ఎంప్టీ చేస్తుంది, పర్ అవర్ ఎన్ని లీటర్ ఎంప్టీ చేస్తుంది? 2 లీటర్స్ ఎంప్టీ కాబట్టి మైనస్. టోటల్ ట్యాంక్ కెపాసిటీ ఎంత? 60/ 3 పైప్స్ ఒకేసారి ఓపెన్ చేస్తే ట్యాంక్ అనేది ఎంత టైంలో ఫిల్ అవుతుంది అన్నాడు. సో 4 ప్లస్ 3 ఎంత? 7. 7 మైనస్ 2 ఎంత? 5. 60/+5. సో ప్లస్ వస్తే దాని మీనింగ్ ఏంది? ట్యాంక్ అనేది ఫిల్ అవుతుందని. 60/5 ఈజ్ ఈక్వల్ టు 12 అవర్స్లో ఆ ట్యాంక్ అనేది ఫిల్ అవుతుంది. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. టూ పైప్స్ కెన్ యూ ఫిల్ ఏ సిస్టర్న్ ఇన్ 12 అవర్స్, 15 అవర్స్ రెస్పెక్టివ్లీ, వైల్ ఏ థర్డ్ పైప్ కెన్ ఎంప్టీ ఇట్ ఇన్ 24 అవర్స్. ఇఫ్ ఆల్ పైప్స్ ఆర్ ఓపెన్ సైమల్టేనియస్లీ హౌ మచ్ టైమ్ ఇన్ అవర్స్ టు ద నియరెస్ట్ మినిట్స్ విల్ సిస్టర్న్ బి ఫిల్డ్. సేమ్ మోడల్ క్వశ్చన్ అనమాట. ఇక్కడ అన్ని పైప్స్ ఉన్నాయి. ఫస్ట్ టూ పైప్స్, పైప్ ఏ 12 అవర్స్లో ఫిల్ చేస్తుంది కాబట్టి ప్లస్. పైప్ బి 15 అవర్స్లో ఫిల్ చేస్తుంది కాబట్టి ప్లస్. పైప్ సి కెన్ ఎంప్టీ, సో 24 అవర్స్లో ఎంప్టీ చేస్తుంది కాబట్టి మైనస్. ఫైనల్గా క్వశ్చన్ ఏమని అడిగారు చూడండి, ద సిస్టర్న్ విల్ బీ ఫిల్డ్ అంటే ఎఫిషియన్సీ అనేది పాజిటివ్లో వస్తుంది.
టోటల్ ట్యాంక్ కెపాసిటీ మనకు తెలియదు కాబట్టి ఎల్సిఎం తీసుకోండి. 12, 15, 24 ఎల్సిఎం ఎంత వస్తుంది? 120 లీటర్స్ ఉంది. ఏ 12 అవర్స్లో ఫిల్ చేస్తుంది? పర్ అవర్ ఎన్ని లీటర్ ఫిల్ చేస్తుంది? 10 లీటర్స్. సో ఫిల్లింగ్ కాబట్టి ప్లస్. బి 15 అవర్స్లో ఫిల్ చేస్తుంది. పర్ అవర్ ఎన్ని లీటర్ ఫిల్ చేస్తుంది? 8 లీటర్స్ ఫిల్ చేస్తుంది. ఫిల్లింగ్ కాబట్టి ప్లస్ 8. సి 24 అవర్స్లో ఎంటీ చేస్తుంది. పర్ అవర్ ఎన్ని లీటర్ ఎంటీ చేస్తుంది? 120 బై 24 5 లీటర్స్ ఎంటీ కాబట్టి మైనస్. టోటల్ ట్యాంక్ కెపాసిటీ 120. ఏమైతే ఫైన్ అవుట్ చేయాలో వాళ్ళకి ఎఫిషియన్సీ తీసుకోండి. 3 పైప్స్ కాబట్టి 3 పైప్స్ యొక్క ఎఫిషియన్సీ 10 ప్లస్ 8 18. 18లోంచి 5 సబ్ట్రాక్ట్ చేస్తే 13. 120 బై 13. 13 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది? 13 9 11 7. రిమైనింగ్ ఎంత ఉంది? 3 బై 13 అవర్స్. కానీ ఇక్కడ మినిట్స్లో ఉంది కాబట్టి దీన్ని ఏం చేస్తారు? 3 బై 13 ఇంటూ 60గా రాయండి. ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది? 13 4 ఎంత 52. రిమైనింగ్ ఎంత ఉంటుంది? 8 ఉంది కదా. సో అప్రాక్సిమేట్గా 80 అంటే 13 6 78. సో మల్టిప్లై చేస్తే 3 6 24 3 4 12 ప్లస్ 2 ఎంత 14. అంటే 9 అవర్స్ 14 మినిట్స్ టైం పడుతుంది. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. ఇక్కడ ఆప్షన్స్ కూడా చూడండి ఎలా ఇచ్చారో, వెరీ నియరెస్ట్ అన్నమాట. సో మనం కూడా ఇలాగే చేయాలి. నెక్స్ట్ వన్, ఏ పైప్ కెన్ ఏ ఫిల్ ఏ సిస్టర్న్ ఇన్ 9 అవర్స్ డ్యూ టు ఏ లీక్ ఇన్ దిస్ బాటమ్. ద సిస్టర్న్ ఫిల్అప్ ఇన్ 10 అవర్స్. ఇఫ్ ద సిస్టర్న్ ఈజ్ ఫుల్, ఇన్ హౌ మచ్ టైమ్ విల్ ద ఎంప్టీడ్ బై ద లీక్. క్వశ్చన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఒక పైప్ ఉంది ఏ అనుకోండి, ఎన్ని అవర్స్లో ఫిల్ చేస్తుంది? 9 అవర్స్లో ఫిల్ చేస్తుంది. ఫిల్లింగ్ కాబట్టి ప్లస్ తీసుకోండి. నెక్స్ట్, డ్యూ టు ఏ లీక్ ఇన్ ఇట్స్ బాటమ్ ద సిస్టర్న్ విల్ బీ ఫిల్ ఇన్ 10 అవర్స్. సో ఏ ప్లస్ బి ఎంత? 10 అవర్స్. ఇక్కడ ఈ 10 అవర్స్ ఏంటి అనేది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఆల్రెడీ ఒక ట్యాంక్ని పైపు ఫిల్ చేస్తుంది. డ్యూ టు ఇట్స్ లీక్ ఇట్ టేక్స్ 10 అవర్స్ టు ఫిల్ ద ట్యాంక్. అంటే ఇక్కడ ఏమున్నాయి, 2 పైప్స్ వర్క్ అవుతున్నాయి అన్నమాట. ఓన్లీ బి పైపే ఓపెన్ చేస్తుంటే ఆ ట్యాంక్ అనేది ఎంత టైంలో ఎంటీ అవుతుంది అన్నాడు. సో సేమ్ ఎఫిషియన్సీ ఎంత కనుక్కోవాలి. ఎలా వస్తుంది? టోటల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 90 లీటర్స్. ఏ 9 అవర్స్లో ఫిల్ చేస్తుంది. పర్ అవర్ ఎన్ని లీటర్ ఫిల్ చేస్తుంది? 10 లీటర్స్. ఫిల్లింగ్ కాబట్టి ప్లస్. ఏ ప్లస్ బి 10 అవర్స్లో చూడండి, 10 అవర్స్లో ఫిల్ చేస్తుంది. సో ఇది కూడా ప్లస్సే. పర్ అవర్ ఎన్ని లీటర్ ఫిల్ చేస్తుంది? 9 లీటర్ ఫిల్ చేస్తుంది కాబట్టి ప్లస్. ఇప్పుడు మన బి యొక్క ఎఫిషియన్సీ కావాలి. సో ఏ ప్లస్ బి ఇజ్ ఈక్వల్ టు 9 ఉంది. ఏ ఎంత? 10 ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 9. బి ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి? మైనస్ 1. సో మైనస్ మీన్స్ ఏంది? ట్యాంక్ బి అనేది ఎంప్టీ చేస్తుంది. అదే కదా, ఇక్కడ ఎంప్టీ చేస్తుంది అనగా మనం కూడా చెప్పింది. సో డైరెక్ట్గా టోటల్ ట్యాంక్ కెపాసిటీ ఎంత? 90 లీటర్స్ ఉంది. ఎవరిదైతే ఫైన్ అవుట్ చేయాలో ఒక ఎఫిషియన్సీ తీసుకోండి. బి యొక్క ఎఫిషియన్సీ ఎంత? 1 మైనస్ 1, దట్ ఈజ్ ఈక్వల్ టు 90 అవర్స్లో ఎంప్టీ చేస్తుంది. సో ఇక్కడ క్వశ్చన్ మీకు ఆల్రెడీ చెప్పాను షార్ట్ కట్లో అప్లై చేయడానికి. ఇక్కడ ఏముంది? ఏ ప్లస్ బి ఉంది. మనం బి కావాలి అనుకుంటే డైరెక్ట్గా ఏ ఇంటూ బి బై ఏ డిఫరెన్స్ ఆఫ్ బి. స్టార్టింగ్లో ఏ ఎంత ఉంది? 9. ఏ ప్లస్ బి ఎంత ఉంది? 10. డిఫరెన్స్ ఎంత? 1. దట్ ఈజ్ ఈక్వల్ టు 90 అవర్స్. ఇది షార్ట్ కట్టే, బట్ మీరు మాత్రం ఇదే యూజ్ చేయండి, కాన్సెప్టే యూజ్ చేయండి. నెక్స్ట్, ఏ వాటర్ ట్యాంక్ కెన్ బి ఫిల్డ్ బై ట్యాప్ ఇన్ 30 మినిట్స్, అనదర్ ట్యాప్ కెన్ ఫిల్ ఇట్ ఇన్ 60 మినిట్స్, ఇఫ్ బోత్ ట్యాప్స్ ఆర్ కెప్ట్ ఓపెన్ ఫర్ 5 మినిట్స్ అండ్ దెన్ ద ఫస్ట్ ట్యాప్ ఈజ్ క్లోజ్డ్, హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ టు ఫిల్ ద రిమైనింగ్ ట్యాంక్. ఇక్కడ కండిషన్ బేస్డ్ ప్రాబ్లమ్స్ అంట. సో ట్యాప్ ఏ ఎంత టైంలో ఫిల్ చేస్తుంది? 30 మినిట్స్లో ఫిల్ చేస్తుంది. ఫిల్లింగ్ కాబట్టి ప్లస్. మీకు అర్థం కావడం కోసం ప్లస్ మైనస్ తీసుకుంటున్నాను. సో అనదర్ ట్యాప్ బి ఎంత టైంలో ఫిల్ చేస్తుంది? 60 మినిట్స్లో ఫిల్ చేస్తుంది. క్వశ్చన్ ఎలా ఇచ్చినా సరే ఫస్ట్ ఎల్సిఎం 60, తర్వాత ఎఫిషియన్సీ. ఏ 30 మినిట్స్లో ఫిల్ చేస్తుంది, పర్ మినిట్ 2 లీటర్స్ ఫిల్ చేస్తుంది.
బి 60 మినిట్స్ ఫిల్ చేస్తుంది, పర్ మినిట్ 1 లీటర్ ఫిల్ చేస్తుంది. ఇక్కడ కండిషన్ ఏంటో రాయండి. ఫస్ట్ ఇఫ్ బోత్ పైప్స్ ఆర్ ఓపెన్ ఫర్ 5 మినిట్స్, సో ఫస్ట్ 2 పైప్స్ ఓపెన్ చేశారు, ఏ అండ్ బి, ఎన్ని మినిట్స్, 5 మినిట్స్. తర్వాత ఫస్ట్ ట్యాప్ ఈజ్ క్లోజ్డ్, ఏ ట్యాప్ క్లోజ్ చేశారు, సో ఏ టైప్, ఇంకా ఏ ట్యాప్ ఉంటుంది, బి ట్యాపే ఉంటుంది. క్వశ్చన్ ఏమడిగారు, హౌ లాంగ్ విల్ టేక్ టు ఫిల్ ద రిమైనింగ్ ట్యాంక్, అంటే బి అనేది రిమైనింగ్ కెపాసిటీని ఎంత టైంలో ఫిల్ చేస్తుందో ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, కండిషన్ రాసాం కదా, ఈ 5 మినిట్స్ అనేది ఏ ట్యాంక్ ఫిల్ చేస్తుంది, ఏ అండ్ బి. ఏబి యొక్క ఎఫిషియన్సా +2 +1, పర్ మినిట్ 3 లీటర్స్ ఫిల్ చేస్తుంది, 5 మినిట్కి ఎన్ని లీటర్స్, 3 × 5 = 15, టోటల్ 60లో నుంచి 15 లీటర్స్ అయిపోయినాయి. రిమైనింగ్ ఎన్ని లీటర్స్ ఉన్నాయి, 45 లీటర్స్ ఉన్నాయి. ఈ 45 లీటర్స్ ఎవరు ఫిల్ చేయాలి, బిఏ కదా. ఎవరిదైతే ఫైన్ అవుట్ చేయాలో వాళ్ళకి ఎఫిషియన్సీ తోటి డివైడ్ చేయండి. సో బిఏ ఎఫిషియన్సీ ఎంత ఉంది, 1. 45 by 1 = 45 మినిట్స్లో ఆ ట్యాంక్ అనేది ఫిల్ అవుతుంది. ఇక్కడ రిమైనింగ్ అన్నారు, క్వశ్చన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఫిల్ ద రిమైనింగ్ ట్యాంక్ కాబట్టి 45 మినిట్స్ అవుతుంది. టోటల్ అడిగితే 5 + 45 = 50 మినిట్స్ అవుతుంది. చాలామంది కన్ఫ్యూజన్ అయ్యేది ఇక్కడే ఈ లాస్ట్ లైన్, రిమైనింగ్ అడిగారా టోటల్ అడిగారా, జాగ్రత్తగా చూసి ఆన్సర్ పెట్టేయండి. సో ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటున్నాను, దయచేసి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, తద్వారా వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది. ఎగ్జామ్కి ముందు మీరు ఎంతమందికి షేర్ చేయగలరో అంతమందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.